మాకు టైం అయింది, బయలుదేరాలి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చిక్కుడుగాయలు హార్వెస్ట్ అన్నమాట. మేము బయలుదేరాము రాజమండ్రి, కానీ చిక్కుడుగాయలు కోసుకొని పెట్టుకెళ్ళమంటే ట్రై చేస్తున్నాము. ఈలోగా పక్కింటి అబ్బాయిని పిలుస్తానన్నారు. ఇవి కొయ్యాలంటే చాలా హైట్లో ఉన్నాయి. ఈ పాదులు ఏంటంటే జామ మొక్క, అలాగే వేప మొక్క, వీటి మీద పాకించారన్నమాట. స్పెషల్గా పందిరి అనేది ఏమీ వేయలేదు, దానివల్ల చాలా హైట్లో ఉన్నాయి. కొయ్యడం చాలా ఇబ్బందిగా ఉంది. నేనైతే జస్ట్ ట్రైల్ వేసాను అంతే. ఒకటి రెండు గుత్తులు కోద్దామని అవి కనిపిస్తున్నాయి క్లియర్గా. అమ్మ పెట్టే చిక్కుడు పాదు అంటే ఆషామాషి కాదు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. మొత్తానికి ఒక గుత్తు కష్టపడి కోసాను, చాలా హైట్లో ఉంది. మొత్తం పిక్కపట్టి ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇంట్లో పెంచుకున్న చిక్కుడుకాయలకి మార్కెట్లో కొన్న చిక్కుడుకాయలకి చాలా చాలా టేస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుందండి. వన్స్ మనం ఇంట్లో పెంచుకొని ఆ టేస్ట్ మనం చూస్తే బయట మార్కెట్లో తక్కువ రేటుకు వచ్చినా సరే మనం కొనుక్కొని తినలేమన్నమాట. అంత ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగైనా మనం కెమికలైజ్డ్ కాకుండా పెంచుకుంటాం కదా, అందుకనే ఈ టేస్ట్ అన్నమాట. చాలా హైట్లో ఉన్నాయి, ఇంకా నేను కొయ్యలేదు. ఈలోగా అమ్మ అబ్బాయిని పిలిచారు. అబ్బాయి వచ్చి గోడ ఎక్కి కోస్తున్నాడు. చూస్తున్నారు కదా గోడ ఎక్కిన తర్వాత ఎంత హైట్లో ఉందో. బాగా అయిన కాయలు మాత్రమే కోస్తున్నాము, పిక్క పట్టినవి అనమాట. అలాంటివే మేము కోస్తున్నాము, ఎందుకంటే ఇంట్లో అద్దుకున్న వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అమ్మ షేర్ చేస్తారు ఇవన్నీ. అందుకని కొద్దిగా ఒక అర కేజీ వస్తే చాలు, ఇంకా కోయకూడదు అని అనుకొని తక్కువే కోయించాము. మేమైతే కింద నుంచి ఇలా కర్ర పెట్టి చూపిస్తుంటే ఆ బాబు కోయడం జరిగిందనమాట. ఇలా పైకి స్లాబ్కి ఎక్కించేస్తారు ఇప్పుడు. లాగు లాగి పోయి అది చెంపే పైన ఉంది. స్లాబ్ పైకి కూడా ఎక్కి కోయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మీకు ఈ టిప్ తెలియకపోతే ఫాలో అవ్వండి. కోసేవాళ్ళకి ఈజీగా కనిపించేలాగా కర్రతో మనం కింద నుంచి చూపిస్తే వాళ్ళు ఈజీగా కోసేస్తారనమాట. మొత్తానికి కోయడం అయింది. కొన్ని అయితే కోసాము, పిక్కలు వచ్చినవి, ఇవైతే మాకు సరిపోతాయి. సేంద్రీయ ఎరువులతో పెంచిన కూరగాయలు మీకు ఇష్టమా? అయితే లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. చిక్కుడుగాయల హార్వెస్ట్ ఇలా ముగిసింది.